నిన్న సంహారం కొరకు అవతారం ఎత్తినట్టే మరి నా మైల్లో నయ్యే నా జలక్షిలో నయ్యే కొన్ని చిక్కులున్నాయి గుళ్ళ అన్ని నేను చూసుకుంటాను. ఉగ్రనరసింహుడిగా దేహదాత్రి నివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా కోరిన వాళ్ళకెల్ల గొంగు బంగారం ఇచ్చు బాధ్యత నాది, అడిగిన వాళ్ళకెల్ల సంతాన బంధించు బాధ్యత నాది. ఉగ్ర నరసింహుడిగా తోడుగొంట చంచులక్ష్మీనాథుడిగా అండగొంట రాజ్యలక్ష్మిలోనుడిన ఈ లోకంలో నిలత నాది బాధ్యత నన్ను నమ్ముకోనుంటే మిగతాది నేను చూసుకుంటాను. ఉగ్రహానృసింహుడిన అయ్యే చంచులక్ష్మీనాథుడిన అయ్యే అభిషేకాలతో మురిసే రాజ్యలక్ష్మిలోనుడను చక్కెర పొంగళ్ళు నాకు ఇష్టం. ఉగ్ర నరసింహుడినయ్యే తులసి దళాలతోటి ఎవరు గుడికొచ్చినా తప్పనిసరిగా తులసి దళం తీసుకొచ్చి నా గర్భగుళ్ళేది కోరింది వరం అందిస్తాను. గొంగు బంగారుడిని నేను ఉగ్రహానృసింహుడను యాదగిరి వాస్తవ్యుడను రాజ్యలక్ష్మిలోనుడను అంగరంగ వైభవన్నాది ఉగ్రహానృసింహుడనయ్యే లోక రక్షకుడినయ్యే ఎక్కడ లేని విధంగా దేవతలను తీసుకొచ్చి నా ముందు ఊసబెట్టి నా కాలనేరు తండ్రిగా ఉగ్ర నరసింహుడి కొలువబడుతున్న రాజ్యలక్ష్మిలోనుడినై తోడుకొండ దేనికి బాధపడబోకురే నా ఉన్న వయ్యానమ్మ కోరికంతే మిగతాది నేను చూసుకుంటా. బాధ్యత నాది అగిలాండ కోటి నేరేటోడను నేను మాటిస్తే తప్పను ఎంత ఉగ్ర రూపంతో ఉంటాను అంత కన్నుతో ఉంట నేను నన్ను నమ్ముకోండి అంతే ఇదా మిగతాది నేను చూసుకుంటాను. దేనికి భయపడబోతుంది గుడంతా మంచిగానే ఉంటది పట్టేదంతా మంచిగా అవుతుంది నేను చూసుకుంటాను. నాగుడేగా నేను మంచిగానే ఉంచుత రాజ్యలక్ష్మిలోనుడను అంతా తక్కువలోనే అవుతుంది అంతా నేను చూసుకుంటా. బాధపడబోతుంది సింహుడిని తోడుకుంటా రాజ్యలక్ష్మిలోనుడని అండగొంటా ప్రపంచంలోనే ఆడలేని విధంగా శత్రులకే తెలిసి ఒకరు సింహుడిగా తోడుకుంటున్నా చంచలక్ష్మీనాథుడిని అండగొంటా బాధపడబోతుంది అంతే ఇక గుడి అయితే మంచిగా నిలబడుతుంది నేను చూసుకుంటా.